Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లకు సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వ్యూమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. కాబట్టి దీనికి మీరు ఎవరైతే ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలంటారో వాళ్ళు మీకు నవంబర్ 1వ తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు రిజిస్టర్ అయ్యి ఈ ఎగ్జామ్స్ ఈ నెల 11వ తేదీ నుంచి కూడా ఈ ఎగ్జామ్స్ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కొత్త సిలబస్ ప్రకారంగా మీరు ఈ 11వ తేదీ నుంచి కూడా ఈ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఏపీఎస్ఐ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా మీకు రిజిస్టర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు వ్యూమా బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైనా కొత్త బుక్స్ కావాలన్నా సరే ఈ వ్యూమా బుక్స్లో నుంచి కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే వాడిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది 2022 వరకు ఐటీయు కౌన్సిల్ సభ్యునిగా భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఐటీయు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. 2019 నుండి 2022 వరకు మరొక 4 సంవత్సరాల కాలానికి ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ యొక్క మండలిలో మన భారతదేశం మరల సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఈ కౌన్సిల్ ఎన్నికలు ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఐటీయు ప్లీనిటో 20th కాన్ఫరెన్స్ 2018లో దీనికి సంబంధించిన ఎన్నికలు వాళ్ళు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్లో మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 193 సభ్య దేశాలు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయడం జరుగుతుంది. దీంట్లో చూసినట్లయితే మనకి 193 దేశాలతో మొత్తం 165 దేశాలు మన భారతదేశానికి ఓటు వేయడం జరిగింది. భారతదేశం మొత్తం 165 ఓట్లని పొందింది. మరియు మనం ఈ విధంగా చూసినట్లయితే ఈ ఆసియా ఆస్ట్రాలేషియా ప్రాంతం నుండి కనుక ఈ కౌన్సిల్కు ఎన్నికైన దేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 13 దేశాలు. ఈ 13 దేశాల్లో మన భారతదేశం 165 ఓట్లని పొంది 3వ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈ మండలికి మొత్తం 48 దేశాలు ఎన్నికైనవి. ఈ 48 దేశాల్లో మన భారతదేశం 165 ఓట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రాలేషియా ఆసియా ఆస్ట్రాలేషియా ప్రాంతం నుండి కౌన్సిల్కి ఎన్నికైన 13 దేశాల్లో మన భారతదేశం 8వ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మండలికి ఎన్నికైన 48 దేశాల్లో మన భారతదేశం 8వ స్థానంలో నిలిచింది, 8వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్లో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత? 193 సభ్య దేశాలు. 2019 నుండి 2022 వరకు మరొక 4 సంవత్సరాల కాలానికి ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ మండలిలో మన భారతదేశం సభ్యుడిగా కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 20 నుంచి గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభమవుతుంది. ఐఎఫ్ఎఫ్ఐ ఫుల్ ఫాము ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇది 2018 గాను నవంబర్ 20 నుంచి గోవాలో ప్రారంభమవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2018లో జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వచ్చేసి 49వ ఎడిషన్. ఇది నవంబర్ 20 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు కూడా గోవాలో జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అది మనకి చాలా ఇంపార్టెంట్. 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 ఈ క్రింది వాణిలో ఎక్కడ జరిగింది? గోవాలో. 2018లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 8వ ఎడిషన్, 49వ ఎడిషన్. ఈ పండుగ మనం చూసినది ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం 68 దేశాల నుంచి మొత్తం 212 చిత్రాలని వాళ్ళు ఆ ఫెస్టివల్లో ప్రదర్శించడం జరుగుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగం ఏదైతే ఉందో ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగంలో వాళ్ళు 18 సినిమాలు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ 18 సినిమాల్లో మన భారతదేశం నుంచి మొత్తం 3 సినిమాలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈ చలన చిత్రోత్సవంలో వచ్చేసి మలయాళం చిత్రమైన ఓలు, ఈ చిత్రం పేరు ఓలు,
చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఈ కార్యక్రమంలో ప్రారంభ చిత్రంగా వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో వచ్చేసి మరాఠీ చలనచిత్రమైన ఖర్వాస్, సినిమా పేరు ఖర్వాస్, మరాఠీ చలనచిత్రం ఖర్వాస్, ఇది నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రారంభ చిత్రంగా వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రస్తుతం సమాచారం మరియు బ్రాడ్కాస్టింగ్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది 8వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 49. ఇది ఎక్కడ జరుగుతుంది? గోవాలో జరుగుతుంది. దీంట్లో చలనచిత్రోత్సవంలో ప్రారంభ చిత్రం ఏంటి? మలయాళ చిత్రమైన ఓలు. అదేవిధంగా నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రారంభ చిత్రం మరాఠీ చలనచిత్రం ఖర్వాస్. నెక్స్ట్ వచ్చేసి ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సొంతం చేసుకున్న బాజ్వా. సో ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2018లో మన భారతీయ షూటర్ అయిన బాజ్వా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇతను ఇక్కడ దీంట్లో ఒక ముఖ్యమైన ఘనత కూడా సాధించడం జరిగింది. అదేంటంటే ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో స్కీట్లో ప్రపంచ రికార్డుని సృష్టించిన మొదటి భారతీయుడు ఇతను. ఒక ప్రపంచ స్థాయి స్టోరీలో కనుక మనం చూసినట్లయితే ఇట్లాగా ఈ స్కీట్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా మనం ఈ అంగద్ వీర్ సింగ్ బాజ్వాని చెప్పుకోవచ్చు. ఇతను భారత యువ షూటర్, పేరు వచ్చేసి అంగద్ వీర్ సింగ్ బాజ్వా. ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో స్కీట్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు. అంటే మొదటి రౌండ్లో చూసినట్టయితే ఇతను మా ముగ్గురితో ఈక్వల్ అవడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్లో ఇతను 60కి 60 పాయింట్లు సాధించి స్వర్ణం సంతకం చేసుకోవడం జరిగింది. సో దీన్ని మనం స్కీట్ అంటాం. సో ఈ విధంగా ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో స్కీట్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు అంగద్ వీర్ సింగ్ బాజ్వా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2018లో 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వచ్చేసి ఇలవేనీళ్ళు హృదయ్ హజారిక వీళ్ళిద్దరు జోడీ కూడా పసిడి సొంతం చేసుకోవడం జరిగింది. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో పసిడి సొంతం చేసుకుంది ఇలవేనీల్ హృదయ్ హజారిక. ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో స్కీట్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? అంగద్ వీర్ సింగ్ బాజ్వా. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. లేటెస్ట్గా మనం చూసినట్లయితే కడపలో ఉక్కు కర్మాగారం సొంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఒక వాహక సంస్థ ఏర్పాటు అవడం జరుగుతుంది. సో ఈ సంస్థలో ప్రాథమిక పెట్టుబడిగా వచ్చేసి 2 కోట్లని ప్రస్తుతం కేటాయించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఒక ఎస్పీవీకి ప్రభుత్వం తరపున కనీస ధరకు భూమి కానీ నీరు కానీ ఇతర మౌలిక సదుపాయాలను కూడా వాళ్ళు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ తరపున ఈ ప్లాంటు ఏర్పాటుకు అయ్యే ప్రాథమిక ఖర్చుల కోసంగా పరస్పర వాణిజ్య అవగాహన పైన కూడా రుణ సహాయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా గనుల తవ్వకం కానీ ముడి ఇనుప ఖనిజం సరఫరా కానీ వీటి కోసంగా ఈ రాయలసీమ స్టీల్ కార్పొరేషను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఈ రెండు కూడా కలిసి సంయుక్త భాగస్వామ్య సంస్థగా ఏర్పాటు అవడం జరిగింది. సో ఈ రెండు ఏర్పాటైన తర్వాత ఈ చెరో 50% మొత్తాలని ఈ రెండు సంస్థలు కూడా షేర్ క్యాపిటల్గా సమకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మొత్తాలను రెండు సంస్థలు షేర్ క్యాపిటల్గా సమకూర్చిన తర్వాత అనంతపురం జిల్లాలో గుర్తించిన 3 గనుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంయుక్త భాగస్వామ్య సంస్థకి లీజుకి కేటాయిస్తుంది. ఆ తర్వాత మరో 5 గనుల్ని అవసరమైనట్టయితే ఈ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు సమకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ కడప ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో ఈ రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ యొక్క తాత్కాలిక చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా గతంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క CMDగా పనిచేసిన మధుసూదన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? పి మధుసూదన్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు. ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా పారిశ్రామిక హబ్ నిర్మాణానికి 2,395 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉచితంగా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 2019 జూన్ నాటికి పూర్తి చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ప్రాజెక్టు ఉన్నతీకరణకి అదేవిధంగా అదనపు CPU బాక్సుల ఏర్పాటు కోసంగా అవసరమైన 3,283 కోట్లని కూడా రుణంగా సమకూర్చేందుకోసంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే బందర్పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ కోసంగా 200 కోట్లు కూడా వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది. మచిలీపట్నంలోని 4 గ్రామాల్లో డీప్ ల్యాండ్ పోర్ట్ ల్యాండ్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి 2159 ఎకరాల భూమి కూడా ఎకరం 25 లక్షల చొప్పున వాళ్ళు కొనుగోలు చేసేందుకు కూడా లేటెస్ట్గా జరిగిన ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మొత్తం 22 వేల కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామీణ నీటి సరఫరా పనులు కూడా చేపట్టేందుకు ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. దీనికయ్యే ఖర్చు 9400 కోట్లతో కడప కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ, నెల్లూరు ఈ జిల్లాల్లో తాగునీటి సరఫరా పనులు చేపట్టేందుకోసంగా ఏపీడీడబ్ల్యూఎస్సీ ఈ ఎండీకి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా తాగునీరు కానీ, ప్రతి ఊరికి మరుగునీటి పారుదల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కానీ, అదేవిధంగా ప్రతి వీధికి కూడా ఎల్ఈడి దీపాలు, మొక్కలు, అదేవిధంగా గ్రామీణ పర్యాటకం అభివృద్ధి చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా వాళ్ళు తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ఈ అన్నా క్యాంటీన్ని లేటెస్ట్గా గ్రామాలకి కూడా వాళ్ళు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్లకి వాళ్ళు ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ దీని ద్వారా వచ్చే నిధులు భవిష్యత్తులో ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఏదైతే ఉంటుందో దాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో కొత్తగా మరిన్ని అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఈ లేటెస్ట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇంత ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవడానికి ఇది మీరు ఏదన్నా క్వశ్చన్ రాయడానికి మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఉక్కు కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, కడపలో. అదేవిధంగా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్, విశాఖలో మెట్రో కూడా మొత్తం 8300 కోట్ల రూపాయలతో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని చెప్పేసి లేటెస్ట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 22000 కోట్లతో రక్షిత తాగునీటి సరఫరా. అదేవిధంగా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి మధుసూదన్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ కడపలో ఉక్కు కర్మాగారం కానీ, ఈ అదేవిధంగా ఈ మెట్రో కానీ వీటికి మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకి సాయం చేయలేదని చెప్పేసి దానికోసంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానో ఏ విధంగానో వేరే వేరు నుంచి ఈ కంపెనీలని తీసుకోవచ్చి వాటి ద్వారా పెట్టుబడులు పెట్టించి వీటిని నిర్మించాలని చెప్పేసి లేటెస్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఛాంపియన్షిప్ 2018 కరాటీ పోటీలో బంగారు పథకం సాధించిన భూపతి రాజు అన్మీష్ మర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. ప్రపంచ ఛాంపియన్షిప్ గ్రీస్లో జరిగింది, ఇది 2018. ఈ పోటీలో భూపతి రాజు అన్మీష్ వర్మ ఇతను బంగారు పథకం సాధించడం జరిగింది. కాబట్టి దానికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతన్ని లేటెస్ట్గా సన్మానించారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్ ద వీడియో, అదేవిధంగా కమెంట్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. హ్యాపీ దివాళీ, థ్యాంక్ యూ.